ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఢిల్లీ ప్రగతి మైదానంలో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతోంది. సెంట్రల్ కేబినెట్లో మార్పులు చేర్పులు జరుగుతాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. నిన్న మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ జరుగుతుండటంతో ప్రాధాన్యం ఏర్పడింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే అజిత్ పవార్ గ్రూప్ కు చెందిన ప్రఫుల్ పటేల్ కు కేబినెట్ లో బెర్త్ దక్కుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. భాగస్వామ్య పార్టీలకు కూడా కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఈ ఏడాది చివరిలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిపై కూడా కేంద్ర మంత్రులు డిస్కస్ చేసే అవకాశాలున్నట్టు సమాచారం. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మదార్ మనకి లైవ్ లో అందిస్తారు. మదార్, ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్, 4 గంటలకు ఈ సమావేశం అనేది కూడా ప్రారంభమైంది. కేబినెట్ మండలి సమావేశం అంటారు. ఇది రెగ్యులర్గా ప్రతి బుధవారం ఈ కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంటుంది. బట్ ఈసారి మండలి సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దీంతో అన్ని శాఖలకు సంబంధించిన సహాయ మంత్రులు కావచ్చు, అలాగే ఇండిపెండెంట్ హోదా ఉన్నటువంటి మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. వారితో పాటు వారి కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు అనేటువంటి సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా అన్ని శాఖలకు సంబంధించి కార్యదర్శులే ఎక్కువగా రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆయా శాఖలుగా ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి నిర్ణయాలకు సంబంధించి వారందరూ కూడా రిప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత శాఖలకు సంబంధించి ఇంకేదన్నా మాట్లాడాలనుకుంటే కేంద్ర మంత్రులు మాట్లాడతారు అనేటువంటి సమాచారం అయితే ఉంది. దీనికి ఇది కొంత సుదీర్ఘంగా సాగేటువంటి అవకాశం ఉంది. 4 గంటల నుంచి రాత్రి డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు వచ్చేటువంటి వారికి సంబంధించి. సో కొంత లెంతీగా జరిగేటువంటి అవకాశం ఉంది. అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు, కార్యదర్శులు కూడా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఎక్కువగా చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. 9 ఏళ్ల ప్రభుత్వ పథకాలకు సంబంధించి అమలవుతున్నటువంటి తీరుపైన కావచ్చు, లేకపోతే 9 ఏళ్ల విజయాలు, అలాగే వచ్చేటువంటి వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటుకు సంబంధించి కొత్త బిల్లులు ఏవైతే తీసుకురావాలని భావిస్తుందో వాటికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే యూసీసీ, ముఖ్యంగా యూనిఫైడ్ కామన్ సివిల్ కోడ్ అనేది కూడా తీసుకురావాలని కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వాటితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా వెలువరించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కేబినెట్ రీషఫిల్ పైన ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంది. ఈరోజు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా, అంటే ఈరోజు కేబినెట్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా రీషఫిల్ పైన ఎక్కువగా చర్చ నడిచింది. ముఖ్యంగా రాష్ట్రాలు, ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా ఈ రీషఫిల్ చేస్తే దాంట్లో ఎక్కువగా వారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వారికి సామాజిక వర్గాల వారీగా కొంత కేంద్ర మంత్రులుగా తీసుకునేటువంటి అవకాశం ఉండడంతో పాటు, ముఖ్యంగా కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వారిని రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. పార్టీ పనులకు కూడా పార్టీకి ఉపయోగించుకునేలాగా అవకాశాలు ఉన్నాయి. వారిని పార్టీ కోసం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు జరిగేటువంటి మీటింగ్లో పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరినైతే కేబినెట్ నుంచి డ్రాప్ చేస్తారో వారికి స్వయంగా మోడీనే వారికి సమాచారం ఇస్తారు. దాంతో 1-2 రోజుల్లోనే వారు కూడా మంత్రి పదవులకు రాజీనామా చేయడం, ఆ తర్వాత పార్టీ పదవులకు వారిని వాడుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. దానిపైన ఏమేరకు నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక కొంత మిత్రపక్షాలు, ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ఈసారి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుంది. అలాగే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి, ముఖ్యంగా ట్రైబల్స్ యొక్క వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు భవిష్యత్తు 2024 టార్గెట్గా చేసుకుని మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన ఏర్పాట్లపైన ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించి పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకు సంబంధించి అనేక చర్చలు అనేది కూడా జరిపారు. మోదీ యుఎస్ పర్యటన ముగించుకొని ఇండియాకు వచ్చిన తర్వాత పార్టీ నాయకులతోటి సుదీర్ఘంగా మంత్రణాలు జరిపారు. దాంతోపాటు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం పైన ఫోకస్ చేశారు. కాబట్టి దానిలో భాగంగానే కొత్త వారికి ముఖ్యంగా కేబినెట్లోకి అవకాశం ఇవ్వడంతో పాటు కేబినెట్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులను ముఖ్యంగా పార్టీ కోసం ఉపయోగించుకోవాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానిపైన నిర్ణయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఊహాగానాలు వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేకపోతే రాజస్థాన్, ఇట్లాంటి రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షుల మార్పు కూడా ఉంటుందనేటువంటి
సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భేటీపైన చాలా ఉత్కంఠగా అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ కొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డితో మనం మాట్లాడినటువంటి సందర్భంలో ఆయన ఇది రెగ్యులర్ కౌన్సిల్ మీటింగే, క్యాబినెట్కి సంబంధించిన కౌన్సిల్ మీటింగు, దీంట్లో క్యాబినెట్ సెక్రటరీలు కూడా ఉంటారు కాబట్టి, అంటే మంత్రిమండలికి సంబంధించిన మంత్రి కేంద్ర మంత్రులకు సంబంధించిన సెక్రటరీలు కూడా ఉంటారు కాబట్టి రాజకీయాలకు సంబంధించిన చర్చ ఉండకపోవచ్చు అనేటువంటి కామెంట్ చేసినప్పటికీ కూడా క్యాబినెట్ కౌన్సిల్ మీటింగ్ అని మొదటి నుండి అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా దీనిపైన ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంది. చూడాల్సి ఉంటుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దానిపైన ఉత్కంఠ అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతూ ఉంది. చాలా రాష్ట్రాలు కూడా వారి నాయకత్వ మార్పులపైన కావచ్చు, లేకపోతే వారి ప్రాంతాల నుంచి ఎవరు కేంద్ర మంత్రులుగా వెళ్ళబోతున్నారు అనేటువంటి దానిపైన చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్వేచ్ఛ. రైట్ మదార్.